సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం స్ట్రింగ్ అనేది ఎంత మెమరీ అనేది కన్జ్యూమ్ చేస్తుంది, అలానే స్ట్రింగ్ బిల్డర్ ఎంత మెమరీ అనేది కన్జ్యూమ్ చేస్తుంది అనేది ఈ వీడియోలో అయితే మనం ప్రోగ్రామాటిక్గా ప్రూవ్ చేద్దాం గైస్. సో మనకి స్ట్రింగ్ ఏం చేస్తుందంటే ఎవ్రీ మోడిఫికేషన్ కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది, కొత్త మెమరీ లొకేషన్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఇదొక సింపుల్ ప్రోగ్రామ్ గైస్. సో దీన్ని మెమరీ డయాగ్నోజర్ వల్లను, సో మెమరీ డయాగ్నోజర్ అలాగే బెంచ్ మార్క్ లైబ్రరీ ఉపయోగించి నేను ఇంటర్నల్గా స్ట్రింగ్ అనేది ఎంత మెమరీ కన్జంప్షన్ చేసింది, అలానే స్ట్రింగ్ బిల్డర్ ఎంత మెమరీ కన్జంప్షన్ చేసింది అనేది క్లియర్ డీటెయిల్స్ అయితే నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను గైస్. సో ఇక్కడ సింపుల్ ప్రోగ్రామ్, నేను ఒక 1000 times అయితే ఇటరేషన్ చేస్తున్నాను. సో 1000 times హలో అనే వర్డ్ని స్ట్రింగ్ వేరియబుల్కి అలాగే స్ట్రింగ్ బిల్డర్ అనే వేరియబుల్కి కంకేటనేషన్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ స్ట్రింగ్ బిల్డర్లో కంకేటనేషన్ చేయడానికి ఒక ప్రోగ్రామ్, ఒక మెథడ్ అయితే రాశాను. సో ఇందులో మనకి 10000 times ఇటరేషన్ అవుతుంది అండ్ సేమ్ హలో అనే వర్డ్ అనేది అపెండ్ అవుతుంది. సో అలాగే స్ట్రింగ్ కూడా 10000 times ఇటరేషన్ అవుతుంది, అలాగే హలో అనే వర్డ్ అనేది 10000 times కంకేటనేషన్ అయితే అవుతుందన్నమాట. సో దీన్ని అయితే రన్ చేసి చూద్దాం గైస్. సో ఈ ప్రోగ్రామ్ రన్ అయ్యి మనకి క్లియర్ డీటెయిల్స్ అనేవి, అంటే మనకి గార్బేజ్ కలెక్టర్లో ఎంత మెమరీ అలొకేట్ అయిందనే డీటెయిల్స్ అనేవి కనపడటానికి కొంత టైం అయితే పడుతుంది. సో మనకి ఇక్కడ రిజల్ట్ అయితే వచ్చింది గైస్. ఇక్కడ చూసినట్టయితే సో ఇక్కడ మనకి గార్బేజ్ కలెక్టర్లు ఏంటంటే జనరేషన్ 0, జనరేషన్ 1, జనరేషన్ 2 అని చెప్పేసి అట్లా 3 generations ఉంటాయి. సో దానికి ఉన్న ఏజ్ను బట్టి ఆ మెమరీ అనేది ఈ జనరేషన్లోకి మూవ్ అయ్యి ఫైనల్గా క్లీన్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకి మెథడ్స్ చూసినట్టయితే స్ట్రింగ్ బిల్డర్, సో స్ట్రింగ్ బిల్డర్ బెంచ్ మార్క్ అలాగే స్ట్రింగ్ బెంచ్ మార్క్, సో ఈ 2 methods మనం ప్రోగ్రామ్లో అయితే రాశాము. సో ఆ 2 కూడా సేమ్ కంటెంట్ సేమ్ ఇటరేషన్స్తో కంకేటనేషన్ అయితే చేసామన్నమాట. సో వీటికి సంబంధించి మెమరీ ఎంత అలొకేట్ అయింది, స్ట్రింగ్ బిల్డర్ చూసినట్టయితే 110 KB, సో 110 KB మాత్రమే ఉంది. స్ట్రింగ్ బిల్డర్ చూసిన సారీ స్ట్రింగ్ డేటా టైప్ చూసినట్టయితే 488,000 KBs అయితే కన్జంప్షన్ చేసుకుంది స్ట్రింగ్ బిల్డర్ అనేది. సో స్ట్రింగ్ బిల్డర్ అనేది మెమరీ అనేది చాలా ఎక్కువ కన్జంప్షన్ చేసుకుంది, అంటే ఎవ్రీ మోడిఫికేషన్ కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి కొత్త మెమరీ అనేది ఎలగేట్ అవుతుంది కాబట్టి. సో 100,000 times మనకి, సారీ 10000 times మనకి ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అయ్యి 10000 times మెమరీ అనేది ఎలకేట్ అయింది కాబట్టి అంత మెమరీ ఇమీడియట్గా క్లీన్ అవ్వక మనకి ఇంత మెమరీ అయితే చూపిస్తుంది అన్నమాట. సో మనకి ఎనీవే మెమరీ అయితే క్లియర్ అవుతుంది, బట్ అది క్లీన్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈ టైంలో మనకి అప్లికేషన్ అనేది డౌన్ అవుతుంది అన్నమాట. సో ఇదే మెట్రిక్స్ నేను డిఫరెంట్ ఇటరేషన్స్తో ఇక్కడ, సో 10000 times రన్ చేసాం కదా, సో 10000 times మనం ఇక్కడ కంకేటనేషన్ చేసి చూసాం. ఇదే నేను డిఫరెంట్ మెట్రిక్స్లో కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. సో ఇది ఎగ్జిక్యూషన్ టైం డిఫరెన్స్ గైస్. సో ఇక్కడ మనకి మెమరీ యూసేజ్ డిఫరెన్స్, సో మెమరీ యూసేజ్ డిఫరెన్స్ మనం 0 iterations వాడినప్పుడు ఏమవుతుందంటే స్ట్రింగ్ బిల్డర్ 104 bytes అయితే బిట్స్ అయితే తీసుకుంది అన్నమాట. స్ట్రింగ్ మాత్రం ఓన్లీ 0 bits తీసుకుంది ఎప్పుడు, 0 iterations అప్పుడు. ఇది జస్ట్ ఓన్లీ స్ట్రింగ్ అనేది ఇన్స్టలైజ్ చేసినాం, అలాగే స్ట్రింగ్ బిల్డర్ కూడా ఇన్స్టలైజ్ చేసినాం. అట్లాంటి టైంలో స్ట్రింగ్ బిల్డర్ అనేది ఎక్కువ మెమరీ అయితే తీసుకుంది. సో అలాగే 2 iterations కూడా స్ట్రింగ్ బిల్డర్ అనేది 104 bits అయితే తీసుకుంది, స్ట్రింగ్ అనేది మాత్రం ఓన్లీ 48 bits మాత్రమే తీసుకుంది అనమాట. అంటే సెకండ్ 2 times కంకేటనేషన్ చేసినప్పుడు కూడా స్ట్రింగ్ అనేది బెటర్గా ఉంది. అలాగే 5 times ఇటరేషన్ చేసినప్పుడు స్ట్రింగ్ అనేది 240 bits అయితే తీసుకుంది, అదే స్ట్రింగ్ బిల్డర్ అయితే 208 bits అయితే తీసుకుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఒక 32 difference అయితే వచ్చిందనమాట. సో 5 times కంకేటనేషన్ చేసినప్పుడు స్ట్రింగ్ అనేది ఎక్కువ మెమరీ అయితే తీసుకుంది, స్ట్రింగ్ బిల్డర్ అయితే కొంచెం తక్కువ తీసుకుంది అనమాట. సో ఇక్కడ 10 iterations చూసినప్పుడు, సో ఇక్కడ మనకి 5 నుంచి అయితే మారిపోయింది గైస్. సో 10 iterations చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 768 bits అయితే తీసుకుంది, ఇక్కడ ఓన్లీ 344 bits, అంటే 50% అనమాట. సో స్ట్రింగ్ బిల్డర్ అనేది 10 times మనం కంకేటనేషన్ చేసినప్పుడు 50% less మెమరీ అయితే తీసుకుంది.
సో అదే 100 times ఇటరేషన్ చేసినప్పుడు స్ట్రింగ్ అనేది 51 KB తీసుకుంది, అదే స్ట్రింగ్ బిల్డర్ వచ్చేసి ఓన్లీ 1 KB మాత్రమే తీసుకుంది గైస్, అంటే 1.5 KB. అలాగే ఇది వచ్చేసి 1 lakh ఇటరేషన్. సో 1 lakh ఇటరేషన్స్లో సి ఇది హ్యూజ్ మెమరీ గైస్. సో హ్యూజ్ మెమరీ అయితే తీసుకోవడం జరిగింది. సో ఆల్మోస్ట్ 100 and 10,088 lakh అండ్ 4 crores KB అయితే తీసుకోవడం జరిగింది. అది ఇది వచ్చేసి ఓన్లీ 989 KB మాత్రమే తీసుకుంది అనమాట. అంటే ఇది 1 MB అవుతుంది, నియర్లీ 1 MB డేటా ఇది, సారీ నియర్లీ 1 MB మెమరీ ఇది. ఇది వచ్చేసి GB లోకి వెళ్ళిపోయింది మనకి. సో ఇక్కడ మనకి 10,000 iteration. సో 10,000 iteration అప్పుడు ఎంత తీసుకుంది ఇది? సో దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 4 lakh KB అయితే తీసుకోవడం జరిగింది. అది ఇది వచ్చేసి ఓన్లీ 110 KB మాత్రమే తీసుకుంది అనమాట. సో మనకి ఇటరేషన్స్ అంటే మాడిఫికేషన్స్ పెరిగే కొద్దీ ఆబ్జెక్ట్స్ అలాగనే మెమరీ అలొకేషన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి, కాబట్టి స్ట్రింగ్ అనేది చాలా మెమరీ అయితే కన్జంప్షన్ చేసుకుంటుంది అనమాట. సో అదే స్ట్రింగ్ బిల్డర్ అనుకోండి, సేమ్ ఆబ్జెక్టు సేమ్ మెమరీ లొకేషన్లో కొత్త వాల్యూ అనేది అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది, కాబట్టి దానికి కంటెంట్కి ఉన్న ఆ సైజును బట్టే మెమరీ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో స్ట్రింగ్ అనేది చాలా తక్కువ మెమరీ అనేది తీసుకుంటుంది ఎప్పుడు మనకి ఎక్కువ మాడిఫికేషన్స్ ఉన్నప్పుడు. అదే ఓన్లీ అప్ టు 5 మాడిఫికేషన్స్ మీరు స్ట్రింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు గైస్. సో 5 మాడిఫికేషన్స్ కంటే ఎక్కువ వెళ్ళినప్పుడు మీరు స్ట్రింగ్ బిల్డర్ అనేది యూజ్ చేయడం బెటర్ అనమాట. సో ఇక్కడ 10,000 times నేను రన్ చేసినప్పుడు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఇది. సో అలాగే 1 lakh time రన్ చేసినప్పుడు దానికి సంబంధించిన స్క్రీన్షాట్. సో ఈ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా నేను నా బ్లాగర్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో వీటిని బట్టి మీరు ఏ టైంలో స్ట్రింగ్ వాడాలి, ఏ టైంలో స్ట్రింగ్ బిల్డర్ వాడాలి అనేది మీరు ఈజీగా డిసైడ్ అయితే చేసుకోవచ్చు గైస్. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ప్రొవైడ్ యువర్ డౌట్స్ ఆన్ ది కామెంట్ బాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.